ఆర్టికల్ 370 రద్దు అండ్ ఎన్ఆర్సీ అమలు, ఈ రెండు అంశాలకు సంబంధించి ఇప్పుడు ఒక ఒక మాట ఎక్కడ వినపడుతుందంటే, ఆర్టికల్ 370 రద్దుకి సంబంధించి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా కాశ్మీర్ లోయలోని ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు మాత్రమే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకైతే. అదర్వైజ్ అక్కడ మీరు చెప్పినట్టుగా అక్కడ ఏ ఇష్యూ లేదు, ఎటువంటి సమస్య లేదు, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. 370 ఆర్టికల్ రద్దు చేయడం అనేది దేశానికి మంచిదా లేదు, ఒక సమాజానికి ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసినట్టుగా భావిస్తారు, ఎందుకంటే మెజారిటీ కమ్యూనిటీ అక్కడ ముస్లిమ్స్ ఉన్నారనేదే వీళ్ళ చెప్తున్న మాట. సాయికృష్ణ గారు, మనము కొద్దిగా చరిత్రలోకి వెళ్తే, ఎస్, మరి మెజారిటీ ముస్లిం సమాజం ఉన్న దగ్గర హిందూరాజు ఎలా ఉన్నాడు? హిందూరాజు వాళ్ళందరినీ కూడా చాలా సుభిక్షంగా పరిపాలించారు కదా, అప్పుడు అంతా ముస్లిం అంతా కూడా రాజుని యాక్సెప్ట్ చేశారు కదా. అంటే అక్కడ కాశ్మీర్ లోయలో ఎప్పటికి కూడా శాంతి శ్రద్ధ ఉంది, హిందూ ముస్లిం గొడవలు అక్కడ లేనే లేవు. కేవలము ఈ ఈ దేశానికి పట్టిన చీడపురు కాంగ్రెస్ అండి. ఈ కాంగ్రెస్ యొక్క పాపమే అక్కడ 370 ఆర్టికల్ ఏర్పడింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం మొత్తాన్ని ఎలాంటి ఇది లేకుండా దేశాన్ని మొత్తం సంఘటనపరిస్తే, విలీనం చేసి అన్ని సంస్థలను విలీనం చేస్తే అదొక్కటి నెహ్రూ తీసుకున్నాడు. అది కుట్రనే, నేను సర్దార్ పటేల్ గారు నేను చేస్తా అంటే లేదు నేను చేస్తాన్నాడు. ఎందుకంటే నెహ్రూలో ఎక్కడో ముస్లిం బీజాలు ఉన్నాయి, ఆయనకు పాకిస్తాన్ నుంచి వచ్చాడు, ఎక్కడ వచ్చాడు ఆయనకు ముస్లిం బీజాలు. ముస్లిం ఉన్నట్లు మాత్రాన వీరభద్రులు కాదు, కాకపోతే ఆయన స్వచ్ఛమైన ముస్లిముడు కాదు కాబట్టి అలా చేసిండేమో. అయితే 370 ఆర్టికల్ అక్కడ టెంపరల్గా పెట్టాడు. ఆయన ఏమన్నాడు, రాను రాను ఆ మచ్చ అనేది పోతుంది అన్నాడు. కానీ ఎక్కడ పోయింది? 70 ఇయర్స్ కాంగ్రెస్ పెంచి పోషిస్తూ పోషిస్తూ వచ్చింది. దానికి ఆజ్యం పోశారు అక్కడ ఉండే కొన్ని ఫ్యామిలీలు, ఫారూక్ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే ఆమె భట్ ఫ్యామిలీ కానివ్వండి, ముఫ్తీ ఫ్యామిలీ కానివ్వండి. కేవలం అంటే అసలు వాళ్ళు ఏం చేశారండి, అక్కడ 70 ఏళ్ళు ఉన్నారు కదా, మరి పాలనలో ఉన్నారు, పాలన సీఎంగా అన్నీ ఉన్నారు, అక్కడ ఉండే యువతకు ఉద్యోగాలు చూపించారా, అక్కడ యువతకు ఎదుగుల విద్యా అవకాశాలు కల్పించారా? అక్కడ మీరు టీవీలో చూస్తే, అంటే వెళ్ళలేదు కాశ్మీర్కు, టీవీలో చూస్తే ఇంకా మెయిన్ బజార్ అంటాడు అక్కడ ఇంకా పాత కడ్డాలే ఉంటాయి. మనకేమో హైదరాబాద్లో చిన్న గలీల్లో కూడా పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి, అక్కడ మెయిన్ బజార్లో చిన్న చిన్న షాపులే ఉంటాయి, అంటే చిన్న చిన్న కట్టడాలే ఉంటాయి. ఇక్కడ పెద్ద మల్టీ స్టోర్ బిల్డింగ్ ఎక్కడ లేవు కాశ్మీర్లో. మరి దానికి ఏంటి, ఆ వెనుకబడడానికి ఏంటి అంటే, కావాలని కొన్ని ఫ్యామిలీస్ వారి యొక్క పబ్బం గడుచుకోవడం కొరకు, ఈ దేశ ఈ దేశం యొక్క సంపదను దోచుకోవడం కొరకు, అంటే కొంత అసలు ఏం చేయకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చేది, ఏం చేయకుండా వాళ్ళకు సెక్యూరిటీ కల్పించేది, వాళ్ళ యొక్క పోషణ అదే, వాళ్ళు ఏం జాబు చేయరు, ఏం చేయరు, వాళ్ళేం వ్యవసాయం చేయరు, ఎలాంటి వాళ్ళకి పరిశ్రమలు ఏం లేవు. మరి అన్ని కోట్లకు ఎట్లా వాళ్ళు పడగెడతారు, వాళ్ళకి అంత సంపద ఎట్లా వచ్చింది? కాబట్టి కేవలం కొన్ని ఫ్యామిలీస్, ఈ కాంగ్రెస్ మాత్రమే ఆ 370 ఆర్టికల్లో అక్కడ ఏదో భూతం ఉంది అది ఉందని ఈ ఫ్యామిలీస్. ఇంకా మన పక్కలో ఉండే ఉగ్రవాద దేశం పాకిస్తాన్, ఖచ్చితంగా ఉగ్రవాద దేశమే అది, దానికంటే కూడా అది ఎంత చీట్ కంట్రీ అనొచ్చు ఆ కంట్రీని. కాబట్టి ఆ కేవలం పాకిస్తాను తనకు పబ్బం గడుపుకోవడం కొరకు, ఇంటర్నేషనల్ నుంచి ఫండ్స్ తీసుకోవడం కొరకు ముస్లిం కంట్రీస్ నుంచి, కేవలం అక్కడ ఉగ్రవాదం పెంచి పోషించాలనే ఉద్దేశంతోనే 370 ఆర్టికల్ ఇంకా ఉండాలన్నది. 370 ఆర్టికల్ రద్దయినప్పుడు బాధపడింది కేవలం ఒక దేశం, ఆ దేశం పాకిస్తాను, ఆ తర్వాత కొన్ని ఫ్యామిలీస్, ఈ కాశ్మీర్ ఫ్యామిలీస్, కొన్ని రాజకీయ ఫ్యామిలీస్ మాత్రమే. కానీ దేశంలో ఉండే ముస్లిం అందరూ కూడా సంతోషపడ్డారు, ఎందుకంటే వెనుకబడ్డ మా సహోదరులు, కాశ్మీర్ ఉన్న మా సోదరులు, ఇకనైనా వాళ్లకు జీవితంలో మెరుగులు దిద్దబడతాయి, వారికి జాబ్స్ వస్తాయి, అక్కడ పరిశ్రమలు వస్తాయి, వారు కూడా మాలాగానే ఉద్యోగం చేసుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ బతకగలుగుతారని ముస్లిం సమాజం అంతా కూడా చాలా సంతోషపడ్డది. మా రోజు వీళ్ళంతా అంటారు కానీ అంతా సంతోషపడ్డారు, ఎందుకంటే అక్కడ ఉండే కాశ్మీర్ యువకులకు ఏం జాబ్ లేవండి, ఇంతకుముందు కేవలం రాళ్ళు వేస్తే ఒక 500 ఇచ్చేవారు, అదే వారి యొక్క జీవనవృద్ధిగా ఉండేది. కాబట్టి అంటే అలా కాకుండా ఈ 370 ఆర్టికల్ తర్వాత అక్కడ పరిశ్రమలు వస్తాయి, ఆ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వారి జీవితం బాగుపడుతుందని ముస్లిం సమాజం కూడా చాలా సంతోషపడింది. దేశ వికాసం కొరకు అక్కడ 370 ఆర్టికల్ రావడం మంచిది, అదొక మంచి రాష్ట్రంగా ఎదగాలని కోరుకుంటున్నాను. తీసేయడం చాలా మంచిది, ఆ రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాలతో సహా మంచిగా ఎదగాలని. చాలా సహజ వనరులు ఉన్నాయి అక్కడ, కుంకుమ అక్కడే వస్తుంది, యాపిల్స్ అక్కడే వస్తాయి, కాబట్టి సహజసిద్ధంగా చాలా రిచెస్ట్ టూరిజం బాగా ఉంది. కాబట్టి ఆ రాష్ట్రం బాగా వెలుగొందాలని అన్ని ముస్లిం కమ్యూనిటీస్ భావిస్తున్నాయండి.